వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రజల ఆశీస్సులు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రచార సభలను నిర్వహిస్తోంది. గత నెల 27న పాలేరు సభ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ సభలకు శ్రీకారం చుట్టిన ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఇవాళ మరోసారి జిల్లాకు రానున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరులో ఇల్లెన్ను మండలం బొజ్జాయిగూడెం సమీపంలోని సూదిమళ్ల స్టేజ్ వద్ద జరిగే సభలకు హాజరై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ అభ్యర్థులు సండ్ర వెంకట వీరయ్య, బానోతు హరిప్రియ విజయాన్ని కాంక్షిస్తూ కేసీఆర్ ప్రసంగించనున్నారు. కల్లూరులో జరిగే సభతో బీఆర్ఎస్ సత్తా చూపుతామని, సత్తుపల్లిలో ఎగిరేది బీఆర్ఎస్ చెండాయేనని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కల్లూరులో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. నియోజకవర్గంలో 1000 కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులు పూర్తయ్యాయని, తాను సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 4వ సారి బరిలోకి దిగుతున్నానని తెలిపారు. కైర్యాంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఖమ్మం ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, ఓవర్ టు యూ. శ్రీవిద్య, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గం అలాగే ఇల్లందు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా సత్తుపల్లి సభ దగ్గర ఉన్నాం. ఇది కల్లూరు మండలంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ దాదాపు 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఈ సభకు హాజరవున్నారు. సీఎం వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు చర్యలు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు. ఆయన గతంలో ఇప్పటికే 3 సార్లు సత్తుపల్లి నుంచి విజయం సాధించారు. 4వ సారి తన విజయాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ సంస్కృతులు ఉట్టిపడే విధంగా సభాస్థలిని ఏర్పాటు చేశారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ ఇక్కడ ఈరోజు 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో జరగనుంది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. ఇక్కడి నుంచి అనంతరం సీఎం కేసీఆర్ బయలుదేరి ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నుంచి ఇల్లందు నియోజకవర్గాన్ని చేరుకుంటారు. అక్కడ కూడా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ని మరోసారి గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు, అక్కడున్న కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా సత్తుపల్లిలో ఉన్నాం. సండ్ర వెంకట వీరయ్యకి సంబంధించి ఆయన గతంలో 3 సార్లు గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు టఫ్ ఫైట్ ఉంది. ఒక్కొక్క కాంగ్రెస్ టికెట్కి ఇప్పటికీ ఎవరు కేటాయించినప్పటికీ కాంగ్రెస్ నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరోసారి సండ్ర వెంకట వీరయ్యని గెలిపించాలని చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం పిక్ స్టేజ్ చేరుకుంది. డైలాగ్ వారు ఇరుపక్షాల నేతలు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పొలిటికల్ హీట్ అయితే పిక్ స్టేజ్ చేరుకుందని చెప్పుకోవాలి. అయితే ఈరోజు ఈ సభ ద్వారా సీఎం కేసీఆర్ ఇటు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకి ఏం దిశానిర్ధారణ చేస్తారు, కార్యకర్తలు ఏం చెప్తారు అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సీఎం కేసీఆర్ రానుండటంతో ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇద్దరు అగ్రనేతలు ఇటు మాజీ మంత్రి తుమ్మల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా పార్టీని వీడారు. వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఇద్దరు నేతలకు సంబంధించిన సొంత నియోజకవర్గాలు ఈ సత్తుపల్లి కావడంతో వాళ్ళ ప్రభావం ఇక్కడ సంద్ర వెంకట మీరయ్య పడకుండా, సత్తుపల్లి మీద పడకుండా సీఎం కేసీఆర్ ఎట్లాంటి వ్యూహాలు రచిస్తాడన్నది ఇప్పుడు వేచి చూడాలి. ఆయన ఈరోజు సభలో ఏం మాట్లాడతారన్న దాని మీద ఒక ఉత్కంఠ నెలకొంది. మరోపక్క పూర్తిగా సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. తెలంగాణకు సంబంధించిన ధూమ్ధామ్ కార్యక్రమం సంబంధించి ప్రత్యేక డయాస్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సింగర్ మధుప్రియకు సంబంధించిన ట్రూప్ అంతా కూడా ఇక్కడికి వచ్చి అక్కడ తెలంగాణ పాటలు పాడే అవకాశం అయితే మనకు మొత్తం కనిపిస్తుంది. మొత్తానికి ఈ సభ 25 ఎకరాల్లో ఈ సభాస్థలి ఏర్పాటు చేశారు. దాదాపు 80,000 మంది వచ్చే విధంగా బీఆర్ఎస్ నేతలు సన్నాహాలు సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రజల్ని, జనాల్ని ఇక్కడికి తరలించేందుకు ఇటు గ్రామాలలో ఆటోలు, బస్సులు, లారీలు అన్నీ కూడా ఏర్పాటు చేసి సభాస్థలికి తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది. మరొక పార్కింగ్కి సంబంధించి 70 ఎకరాల్లో పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఇక్కడ ఇటు కల్లూరు నుంచి, విఎం బంజర్ నుంచి, సత్తుపల్లి నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటి కూడా ఎక్కడికక్కడ పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేసే పరిస్థితి నెలకొంది. మరొక హెవీ క్రౌడ్ వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ అనుకూలంగా మజ్జిగ ప్యాకెట్లు, వాటర్స్ అన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే సీఎం కేసీఆర్ ప్రతిసారి కూడా ఒక్కొక్క సభలో పాల్గొన్నప్పుడు అక్కడ స్థానిక సమస్యల్ని, అక్కడున్న నాయకత్వాన్ని, యాంటీగా ఉన్న నాయకత్వాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈరోజు సత్తుపల్లికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేస్తారు. ఇక్కడున్న నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే
అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గతంలో చూసుకుంటే 2014లో బీఆర్ఎస్ ఒక్క సీటే గెలిచింది కొత్తగూడెం సీటు. 2018లో ఖమ్మం నుంచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న పోడాజీ కుమార్ మాత్రమే గెలిచారు. రెండుసార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే గత నెల 27 తేదీన పాలేరు నియోజకవర్గంలో ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు ఇక్కడ సత్తుపల్లిలో పాల్గొంటారు. మళ్ళీ నెక్స్ట్ ఆయన ఇక్కడి నుంచి నేరుగా ఇల్లందు వెళ్తారు. తర్వాత 5వ తారీఖు ఈ నెల 60వ తారీఖు కూడా సీఎం కేసీఆర్ ఇటు కొత్తగూడెం ఖమ్మంలో కూడా రెండు సభలు ప్లాన్ చేశారు. ఆ సభలకు కూడా సీఎం కేసీఆర్ హాజరయ్యే పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఈసారి మెరుగైన స్థానాలు బీఆర్ఎస్ గెలిచే విధంగా సీఎం కేసీఆర్ వ్యూహరచన చేస్తున్న పరిస్థితి.